తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పూర్తి చేశామంటున్న మంత్రుల మాటల్లో నిజమెంత? అన్నదాతలు అరిగోసపడుతున్నా మంత్రులెందుకు అబద్దాలు వల్లే వేస్తున్నారు? మీడియా ముందు ఓ మాట, అంతర్గత మీటింగ్లో మరో మాట. అసలు నిజాలను ఎందుకు దాస్తున్నారు? రుణమాఫీలో కీలక భూమిక పోషిస్తున్న ముగ్గురు మంత్రుల సొంత ఊర్లలో పరిస్థితి ఏంటి? ఎంతమందికి రుణమాఫీ అయింది? ఇంకెంతమందికి ఎగనామం పెట్టారు? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. రుణమాఫీ పూర్తయిందని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రులకు సొంతూరు రైతుల గోసపట్టడం లేదు. వారి వారి గ్రామాల్లోని రైతుల పరిస్థితి రుణమాఫీ గందరగోళానికి అద్దం పడుతోంది. రుణమాఫీలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు చెందినవారే. ఒకరు వ్యవసాయ శాఖ, మరొకరు రెవెన్యూ, ఇంకొకరు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఈ ముగ్గురు మంత్రులు కూడా కీలకమే. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న సదరు మంత్రుల సొంతూళ్లలో రైతులకు రుణమాఫీ కాలేదన్న నిజాన్ని మభ్యపెడుతున్నారు. అన్నీ తెలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధుర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన స్వగ్రామం వైరా మండలం స్థానాల లక్ష్మీపురం. ఇక్కడ అధికారిక అనధికారిక లెక్కల ప్రకారం 102 మంది రైతులకు కేవలం 1,02,00,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 232 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది. వీరంతా బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా ఎక్కడా సరైన సమాధానం లభించడం లేదు. పంట రుణాల మాఫీలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి. ఈ గ్రామం నాగుపల్లి గ్రామ పంచాయతీలో ఉంటుంది. ఇక్కడ 3 జాబితాల్లో కలిపి 155 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా వందలాది మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది. అయితే పక్కా వివరాలను మాత్రం అధికారులు ఇవ్వడం లేదు. సొంత ఊరి నుంచే మంత్రిగా ఉన్న తుమ్మల్ను అడగలేక, అధికారుల చుట్టూ తిరగలేక ఇక్కడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మైకు దొరికితే చాలు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కల్లూరు మండలం నారాయణపురం గ్రామం. కానీ ఆయన పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సొంత ఊరు నారాయణపురంలోనూ సేమ్ సీన్ దర్శనమిస్తుంది. ఈ గ్రామంలో మొత్తం 134 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది. కానీ 57 మంది అన్నదాతలకు మాత్రమే రుణమాఫీ జరిగింది. అంతేకాదు, నారాయణపురం సొసైటీలో 1,100 మంది రైతులకు గాను కేవలం 600 మందికే మాఫీ అయింది. అందులోనూ టెక్నికల్ అంశాలతో కొందరు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ వ్యవహారం మంత్రుల ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్నట్టుంది. బీరాలు పలుకుతున్న అమాత్యుల వారికి సొంతూరు రైతులకు మాఫీ చేయించే సోయిలేదని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు.